చాలా మంది భక్తులు వచ్చిపోయారు. సుభాష్ గారు, చందు గారు, శంకర్, మరి మిగతా ఎవిరాజు, మిగతా మిత్రులు, సందేక గారు, అందరికీ పేరు పేరున ఈ 18 రోజులు మనం చూపిస్తున్న పోరాటం, ఈరోజు అన్ని వర్గాల మద్దతు, దాంట్లో భాగంగా మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఎస్సీ ఎస్టీ సంబంధించి ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేయడం, సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు జేఎస్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఏదేమైనా ఈ పోరాటం అన్నది ఆర్టీసీ కార్మికులకి కాదు, ఇవాళ యావత్ తెలంగాణ జాతి సమాజం మన ఇమ్మడిన సందర్భం ఇది. దీని వెనుక ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఈ 6 ఏళ్ళ ఇచ్చిన మాట తప్పే ముఖ్యమంత్రి ఎవరంటే మన ముఖ్యమంత్రి హరిశ్చంద్రుడు మాట తప్పుడు మన ముఖ్యమంత్రి మాటనే నిలబడు. హరిశ్చంద్రుడు అన్నాడు దళితుడే, కానీ అన్ని వదులుకున్నాడు, ఇచ్చిన మాట గురించి, సత్యం గురించి అన్ని వదులుకున్నాడు. మన అన్న అన్ని చెప్తాడు కానీ ఏది నిలబెట్టుకోడు. రాతకాయ బాతకాయ అన్నటువంటి కథ. సరే, ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ రోజు ఆర్టీసీ కార్మికుల ప్రధానమైన డిమాండ్ ఏం లేదు, ఆయన సకల జిల్లా సమ్మె నేపథ్యం చెప్తాను. సకల జిల్లా సమ్మె అయితే తెలంగాణ గురించి యాక్చువల్ ముఖ్యమంత్రి అలాంటి ఉద్యమ నాయకులు మరి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ ప్రకటింపజేసిన ఎన్నో సందర్భాలు చెప్తారు. మేము కూడా ఆ రోజు దానికి ఆకర్షితమైన ఏ స్వార్థం గురించి ఆ రోజు ఆర్టీసీ కార్మికులు రాలే. ఇచ్చిన తెలంగాణను మళ్ళా రాజకీయ కుట్రలతోన, సీమాంధ్రులు మళ్ళా రాజీనామాల పేరుతోన కమిటీ పిచ్చి కాలయాపం చేస్తున్న ఒక ఏకైక కారణంతో ఆ రోజు ప్రపృతంగా తెలంగాణ నేషనల్ మధ్యలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రపృతంగా నేను వికారాబాద్లో 218 మందితో దీక్ష చేయించిన రోజు. అంటే ఆర్టీసీ చరిత్రలో ఒక యూనియన్ నుంచి బయటకు వచ్చే దీక్ష అనేది ఫస్ట్ టైం అది. నేను దీక్ష ఉదయం స్టార్ట్ చేసి సాయంత్రం టైంకు దీక్ష అయిపోయింది. వికారాబాద్ పట్టణంలో అంత పెద్ద దీక్ష ఇప్పుడు జరగలే. దీక్షలు కూర్చున్నామే 218 మంది కూర్చున్నాం. సాయంత్రం ఈ టైంకు అన్ని స్కూలింగ్ వచ్చేసినాయి. నన్ను ఏరియాలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలని ఆ రోజు ఆంధ్ర సంబంధించిన ప్రాంతం వాళ్ళు డిమాండ్ చేయడం. దాని తర్వాత నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే కరీంనగర్ కూడా అదే దీక్ష చేసాం. ఆడ కూడా పెద్ద దీక్ష చేశాక సరే ఇన్ని రోజులు ఈ నెల పనిచేసాం, సస్పెన్షన్ ఎందుకు లేండి. నేను లివ్ ఇవ్వమని అడిగిన, ఆ రోజు నాకు డ్యూటీ లీవ్ ఉండే, 1 ఇయర్ నాకు లివ్ ఇవ్వండి అని అడిగిన. అప్పుడే ఎలక్షన్స్ ఉండే, సెప్టెంబర్లో ఎలక్షన్ ఉండే, ఉద్ది ఎలక్షన్ తర్వాత లీవ్ ఉన్నవారు అప్పటిదాకా కొనసాగంటే ఇంకా సరే ఆంధ్ర వాళ్ళని అందరినీ సంజాయించి మీ హోటల్లో మీటింగ్ పెట్టి అరవై మేము ఓపెన్గా చెప్పడం జరిగింది. మేము యూనియన్లా వదిలిపెట్టి పోము, యూనియన్కు 1 ఇయర్ లీవ్ అడుగుతున్నాం, యూనియన్ కూడా మాకు ముఖ్యమే, అట్లా తెలంగాణ ఉద్యమం ఇంకా ముఖ్యమది. కాబట్టి ఆ రోజు తర్జన పనుల తర్వాత ఆ రోజు ఆంధ్ర వాళ్ళు కూడా అందరూ అంగీకరించి ఎలక్షన్ అందరూ కలిసి పనిచేసుకోవాలనుకున్నాం. ఎలక్షన్లో తెలంగాణ మధ్యలో భారీ మెజార్తో, తెలంగాణ మధ్యలో కాబట్టి నేషనల్ మధ్యలో భారీ మెజార్తో గెలిచాక సెప్టెంబర్లో అయిపోయినప్పుడే డిసెంబర్ అప్పటికే జేఏసీ ఉంది ఆర్టీసీలో. కొద్దిమంది మా అసమ్మతి వాళ్ళు కావచ్చు, కొద్దిమంది నేను తోలిన ఆ జేఏసీకి తోలి, అప్పటికి కొంచెం క్రియాశీల పోస్టులు నాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడున్న మన పండరి నాయక్ అని ఎంఎఫ్ ఉన్నాడు, ఆ కిషన్ జీ అని మొన్న రిటైర్ అయ్యాడు. ఇట్లా కొద్ది మన ఇంపార్టెంట్ వ్యక్తులు వచ్చి అక్కడ జేఏసీలో అయితే మనం ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భం లోపల డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఇక్కడ జేఏసీ తరఫున మీటింగ్ పెడితే 3 గంటలకు మీటింగ్ స్టార్ట్. మన ప్రశాంత్ రెడ్డి గారు మంత్రి కూడా గుర్తు చేసిండు, కేసీఆర్ గారు రావాలి మీటింగ్, కోదండరామ్ కేసీఆర్ వీళ్ళందరూ రావాలి. 5, 3, 3.5, 4, 5, 5 ఒక్క మనిషి లేడు, 40 మంది 50 మంది ఉన్నారు వాళ్ళ కింద, పెద్ద వాళ్ళది 500 కెపాసిటీ వాళ్ళది. అప్పుడు శ్రీనివాస్ గౌడ్ మన కోదండరామ్ గారు ముందర సీట్లో కూర్చున్నారు. మేము కరెక్ట్ 5:30కి నేను ఒక 400 మందిని తీసుకుని వాళ్ళకి ఎంట్రీ అయిపోయినా, 400 మందిని ఒకటేసారి అందరం బయట గ్యాదర్ అయ్యి జై తెలంగాణ నినాదాలతో ప్రపంచంగా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాము ఆ రోజు. అప్పుడు కేసీఆర్ గారు అప్పటి పదిసార్లు అడిగి అశ్వత్థామ వచ్చిండు, అశ్వత్థామ వచ్చిండు. వచ్చాక అరవు మాకు చెప్పిన మాట, ఇప్పుడు సుభాష్ చెప్పింది ఏంటంటే, సహాయ నిరాకరణ జరుగుతున్న సందర్భం లోపల మేము ఆర్టీసీ వాళ్ళని సమ్మె నోటీస్ ఇవ్వకుండా సమ్మెలోకి వెళ్ళొద్దు, చట్ట వ్యతిరేకంగా నేరమవుతుంది. చట్టరీత్యా నేను 14 రోజుల ముందు మేము నోటీస్ చేయాలి, 14F కింద మేము ఉద్యోగులం. అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక పదంటే ఒకటే మాట ముఖ్యమంత్రి గారు, అశ్వత్థామ మన నోటీసులు ఏటీసులు అంటే టైం లేదు, మనం పరిగెత్తుంటే కుక్క మనల్ని పరిగెత్తిస్తూనే ఉంటుంది, మనం నిలబడి రాయో కట్టిన పట్టుకుంటే కుక్క అయిపోతుంది,
మీరు ధైర్యం చేయాల్సిన సమయం అవసరమైంది. తెలంగాణ అభివృద్ధి గురించి ఆ రోజు ముఖ్యమంత్రి స్పీచ్లో చెప్పాడు. మేము అదే రోజు వారి స్ఫూర్తి తీసుకున్న ఉద్యమం అయితే తీరా ఏమన్నా 2 సమ్మె చేసినాం 2 కోట్ల అంతా ఒక ఎందుకు చెప్తున్నాం అంటే ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సమ్మెలు సక్సెస్ చేశాక ఆయన అంతకైనా ఒకసారి ఫోన్ చేశాడు. రాత్రి 10:30 అయింది. ఈ సెల్ ఫోన్ క్రికెట్ చేస్తే నేను ఎత్తలే కొట్టి ల్యాండ్లైన్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తినా అశ్వత్మ మన వల్ల మెయిన్ డిమాండ్ ఏంది అన్నాడు ఆర్టీసీ వాళ్ళది. ఇప్పుడు రామ్నాథ్ చెప్పేశాడు మన చర్మం కుట్టిన తక్కువనే రాన్నట్లు మన ఆర్టీసీలకు ఎంత చేసినా తక్కువ ఇస్తామంటే ఏం లేదు సార్, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వండి, ప్రభుత్వంలో విలీనం చేయడం సార్ అన్న ఏ విధంగా తప్పన ఒక్క పెన్స్టోక్తో కొట్టి పారేద్దాం అన్నాడు. ఒక్క పెన్స్టోక్తో కొట్టిద్దాం అన్నాడు. కరీంనగర్ సభలో మాట కూడా మాట్లాడు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాను. వీడియో ఉంది మనతో ఉంది. యాక్చువల్ మనకు చాలా టీవీలు అడిగిన ప్రభుత్వ ఉద్యోగులతో విలీనం చేస్తాను ఎక్కడ అనలేమంటున్నారు వాళ్ళు అంటే అనుకోకుండా ఒక మిత్రుడు కరీంనగర్ సభలో మా యూనియన్ సభలో మాట్లాడిన ఒక మిత్రుడు పంపిడు సిరిసిల్లో నుంచి కటక్ శ్రీనివాస్ పంపించాడు అన్న నాతో ఆ రోజు వీడియో తీసిన సెల్ ఫోన్ స్పష్టంగా ఇప్పుడు కూడా మా దాంట్లో ఉంది ఫోన్లో ఉంది. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తిస్తున్నాడు. మేము కూడా ముఖ్యమంత్రిని అదే కొడుతున్నాం. నువ్వు దాని పేరు విలీనం అని పెట్టుకుంటావా ఏమన్నా పెట్టుకో, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తింపుదామని మేము కొడుతున్నాం. అది ప్రభుత్వ ఉద్యోగ సమానంగా గుర్తించండి. ఇలా లేనిది చెప్పుకుంటూ మా మేనిఫెస్టోలో ఉందా, ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలకే పరిమితమైనవా? మేనిఫెస్టోలో ఉన్న అంశాలే బైబిలా ఖురానా భగవద్గీతనా? పాలన అవసరం బట్టి కొన్ని మార్పులు చర్పులు చేసుకోవాల్సి వస్తుంది ప్రజల అవసరం మేరకు, ప్రజల డిమాండ్ మేరకు. ఇలా ఉద్యోగంలో లేని మాకు బాధ ఏంటంటే ఉద్యోగంలో లేని మంత్రులు కూడా తిరుగుతున్నారు. మేము విలీనం వల్ల మా మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టో తయారు చేసే నువ్వు లేనిలేవు. మా దగ్గర ఇప్పుడు ఫోటోలు ఉన్నాయి. కేకే గారికి ఇచ్చాం మేనిఫెస్టో సందర్భంలో ఫోటోలు దీనం కేకే గారికి ఇచ్చాం. ఆయన ఆ రోజు కూడా అన్నారు వీడు లంగర పోయి ఎడబెడుతున్న పైన కూడా పెట్టలే మేనిఫెస్టోలో పెట్టలే. అయితే మొన్న అడిగినాం మేము డబుల్ బెడ్రూమ్ మేనిఫెస్టోలో ఉంది అమలు చేసా, దళితకు 3 ఎకరాల భూమి ఉంది మేనిఫెస్టోలో అమలు చేసా, మిషన్ భగీరథ మేనిఫెస్టోలో ఉందా, రైతు బంధు మేనిఫెస్టోలో ఉందా? ఎందుకు రైతు బంధు మేనిఫెస్టోలు లేకుండా ప్రజలకు మంచి స్కీమ్ అని ప్రజలు అర్చించిన తగ్గ స్కీమ్ అది? ఇలా 50,000 కుటుంబాలు అడుగుతున్నాను నేను ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయమని అడుగుతున్నాం. తప్పేముందంటే పక్క రాష్ట్రంలో చేసిండు. మొన్న 4 రోజుల కింద పక్క రాష్ట్రంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని 1,000 కోట్లు బస్సులు కొనుగోలుకు ఆర్థిక సాయం అందించు 1,000 కోట్ల రూపాయలు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ గారు ఉన్నారో ఆర్టికల్ 3 ద్వారా ఇలా రాజ్యాంగం మనకు తెలంగాణ సిద్ధించింది. ఎందుకు ఒక బలవంతుడు బలహీన మెజార్టీ పూర్తిలో దూకా చేస్తుంది ఆర్టికల్ 3 ఉపయోగించి కొన్ని రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని? ఇలా అంబేద్కర్ గారు తెలంగాణ నిర్మాత ఎవరితే అమర అంబేద్కర్ అన్న చెప్పిన అన్నింటిలో చీలికలే. నేను ఒక సందర్భంలో చెప్పిన ఇక్కడ మన హిమగిరి గార్డెన్లో అన్ని సంఘాలను చీల్చాడు, కుల సంఘాలను చీల్చాడు, అన్ని చీల్చాడు. లాస్ట్కి చీల్చిట్లయితే అంటే బకాసురునికి రోజు మనిషిని పంపితే లాస్ట్కి మనిషిని పంపిడు కూడా వేయించడు. నీ ఏదో రోజు నీ కుటుంబం కూడా చీలే పరిస్థితి వస్తుంది చెప్పాను. చీలిక స్థానాక చీలికలు పెట్టుకుంటూ పోతుంటే యూనియన్ల చిన్న ప్రాణాలు ఆర్టీసీ కార్మికులు చిన్న ప్రాణాలు మాకున్న సంఘాలను చీల్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు చీల్చే చీలికలు లేడు. ఎవరం జీలినా ఈ సందర్భంలో చెప్తున్నా ఇక్కడ నాయకులు కార్మికులు ఎవరం జీలినా ఏం చేసినా చరిత్ర మనం క్షమించదు. ఎందుకంటే ఈ పోరాటం అటువంటి పోరాటం, ఈ పోరాటము అటువంటి పోరాటం. చాలా మంది చాలా విమర్శలు చేస్తారు. 2016లో ఒక టీవీలో ఒకటి వచ్చింది ప్రత్యర్థి యూనియన్ వాళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించండు దాని ఇప్పుడు నా ఒక ఇక్కడ ధర్నా చెప్తూనే మరి పక్కన అదిపిస్తున్నాను 100 కోట్లు ఉన్నాయి. నేను ఆ రోజు చెప్పిన ఈరోజు చెప్పిన 100 కోట్ల కోటి రూపాయలు ఇచ్చేసి 99 కోట్లు కార్మికులకి వచ్చామని చెప్తున్నా. ఇక్కడ భయపడింది నీ ప్రభుత్వం ఉంది, నీ ప్రభుత్వం ఉంది. నేను 100 కోట్లు సంపాదిస్తే న్యాయ విచారణకు ఆదేశించు. సిబిఐకి సెంట్రల్ ఉంటారు కదా వాళ్ళకి, స్టేట్కి వాళ్ళకి ఎవరికైనా సిట్టుకి ఇస్తావు ఆ నయం మట్టుకు పట్టుకున్నావు కదా, నయం మట్టుకుని ఇసిపెట్టావు కదా. నాది అంటే ఇంక్వైరీకి గోల్డ్ స్టోన్ మియాపూర్ భూమిలో కుంభకోణంలో గోల్డ్ స్టోన్ ప్రసాద్ దోస్తే అందరు దోస్తులే. ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేసి తెలంగాణ నుంచి మేము ఎందుకు శత్రువులు అయినాం? మేము అడుగుతున్నాం అది మేము ఎందుకు శత్రువులు అయినాం? కొద్దిమంది మనలో కూడా ఎమ్మడే పుకారు నమ్ముతారు. సమ్మె చేయకుండా 7 నెలలు ఎలక్షన్ కోడ్ ఉంది. 7 నెలలు ఎలక్షన్ కోడ్ అంటే మేము నోటీస్ చేయలేదు ధర్నాలు చేసుకుంటూ వస్తే గవర్నమెంట్ ఏజెంట్ అన్నారు.
గవర్నమెంట్ యూనియన్ ఏజెంట్ వాళ్ళ బుజ్జతులు పోరాడతలేరు అన్నారు. సమ్మె నోటీసులకు ఏమన్నారు, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని నోటీస్తున్నారు, ఆర్టీసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని. తర్వాత ఏమన్నారు, ముఖ్యమంత్రి చేపిస్తున్న విధానం సమ్మె, పేపర్ వాళ్ళు కూడా అడిగారు అదే. తర్వాత ఏమన్నారు, హరిశ్రావు చేపిస్తున్న సమ్మె. ఆ 18 రోజులు నిజంగా ముఖ్యమంత్రి సమ్మె చేపించే పరిస్థితి ఉంటే మరి నేను ఏదో ఒక రోజు ఆయనతో మాట్లాడారు, ఎందుక మా వాళ్ళ డిమాండ్ చేస్తూ బయటికి మేము అడగలేనా? ఎందుకు నేను చెప్తున్నా, చర్చలకు మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నాము. అట్లనే చర్చల పేరుతోనే నీ ప్రగతి భవన్ గేట్ల కాడ కాపల కుక్కలు కావచ్చు. నేను విమర్శించినట్లు ఏ రాజకీయ నాయకులను విమర్శించినా? రాజకీయ నాయకులు విమర్శించవచ్చు, అది కామన్ వాళ్ళది. ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా నేను ఏ ధైర్యంతో విమర్శించట? నేను నీతిగా బతికిన వాటి విమర్శిస్తున్నా, మీ అందరి నమ్మకంతో విమర్శిస్తున్నా. మీ అందరు నమ్మినప్పుడే మనం గమ్యాన్ని చేస్తూ మన సమస్యలను అధిగమిస్తాం. ఎవరి గురించి అయితే మనం పోరాడుతున్నామో, మీరు దూరమై ప్రభుత్వం దూరమైన సందర్భం వస్తే ఇబ్బందులు ఎవరికి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలా చాలా మంది రాజకీయ నాయకుల జెండాలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చిన వాళ్ళు, 5 తారీఖు నెల మనం సమ్మెలో ఇచ్చినాం, పోయిన నెల ఇచ్చినాం, 5 తారీఖు. మనం ఏ రాజకీయ పార్టీ నాయకులతో పోలే తప్పని పరిస్థితుల్లో ముందుగా డిస్మిసల్ అన్నప్పుడు మరి ఎవరైనా ఒక ఏట్లు పెట్టినప్పుడు గడ్డిపోసం పట్టుకుని ఆధారం ఎత్తుకుంటాడా లేదా? యూనియన్ గా మేము అదే చేసినాం, అన్ని రాజకీయ పక్షాలు కలిసినాము. చాలా రాజకీయ పార్టీలు అందరూ వచ్చినారు మా గురించి. పాపం ఆయన సిపిఐ సంబంధించిన డెమోక్రటిక్ పార్టీ రంగారావు గారు ఏళ్ళు కూడా ఓట్టుకున్నాడు, దెబ్బలు తిన్నారు చాలా మంది. అంటే ఇప్పుడు మా త్యాగాన్ని చూడమని చెప్తున్నాం మేము. మేము ఇలా ఏ ఉద్దేశంతో ఇలా మేము సమ్మె చేయలే, మా కార్మికుల హక్కుల ఆస్తులను కాపాడమంటున్నాం. ఇలా బస్ భవన్ కూడా పోవడానికి సిద్ధమవుతుంది. రేపు ఇది ప్రజల ఆస్తి, అది మేము కష్టపడవచ్చు కానీ ఇది ప్రజల ఆస్తి, పూర్తి హక్కులు ప్రజలకు ఉండాల్సిన ఆస్తులు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెట్రోల్ కేవలం 200 కోట్లు ఆర్టీసీ పైన, ఇలా 60,000-70,000 కోట్ల ప్రాపర్టీ మేము సంపాదించడం అంటే ఈ ప్రజల దీవెన ఆర్టీసీకి ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక 60% ఉన్న ఓవర్ 74% వస్తుంది. 7,000 మంది రిటైర్మెంట్ అయినాక ఎక్కువ కిలోమీటర్ రోజు చెప్తున్నారు మా సోదరులు. కేఎంపీఎల్ 5.45 ఉంది. టైర్ మైలేజ్ దేశంలో ఏ రవాణా సంస్థలు లేదు, 250,000 కిలోమీటర్ టైర్ మైలేజ్. అన్ని అవార్డ్స్ మాకే వస్తున్నాయి. మమ్మల్ని డ్యూయబుల్ అంటాడు, సమయ సక్కని పోతున్నాడు. అసలు ప్రజాస్వామ్య దేశమో కాదా ఇది? యూనియన్లే ఉండొద్దు, యూనియన్లు అస్తిత్వం కోల్పోయినాయి. యూనియన్ అస్తిత్వం కోల్పోలే, నీవు అసహనంతో మాట్లాడుతున్నావు. ప్రశ్నించే గొంతులకు నీవు భరించలేవు, ప్రశ్నించే గొంతులకు భరించలేవు. కానీ తెలంగాణ ప్రజాస్వామ్య దేశం ఇది, భారతదేశం. ప్రధానంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటానికి అడ్డ ఇది. ఇక్కడ ఎన్ని ఉన్నా బండరాయలేక ఓపికతో ఉంటాం. బండ కదిలింది అనుకో నీ పునాదులు కదిలే వరకు బండ కదులుతూనే ఉంటాం. ఆ శక్తి సామర్థ్యం తెలంగాణ ప్రజలకు ఉంది. ఇలా ఆర్టీసీ కార్మికుల సమ్మె కాదు, ఆర్టీసీ కార్మికుల ఉద్యమం కాదు. ఆర్టీసీని ప్రజా రవాణాను బతికించుకోవడానికి ప్రజల పక్షాన నిలబడి పోతున్నారు కార్మిక సంఘం తప్ప, కార్మిక నాయకులు కావచ్చు, కార్మికులు తప్ప. మా స్వార్థ ప్రయోజనాలు కాదు, జీత భత్యాల సమస్య అన్నది. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచాలి, అది శాసనం. అది 30 కన్నా జీతాలు పెంచాలి, అమలు చేయమంటున్నాం. ఇలా ప్రశ్నించే సంఘాలంతా నీకు శత్రువులు, ప్రశ్నించిన వాళ్ళంతా నీ మిత్రువులు అనుకుంటే పొరపాటే. కొన్ని వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. చాలా చివాట్లు 6 సార్లు మాట్లాడారు ఏజీ గురించి ఒక జడ్జిను. 6 సార్లు నీవు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నట్టు. అటువంటి ఏజీ మరి పదవిలో కొనసాగడానికి నైతిక బాధ్యత ఉందే, కొనసాగాలన్నా రాజీనామా చేయాలని ఆయన జడ్జిమెంట్ ఆయన నిర్ణయించుకోవాలి. అడుగు అడ్వకేట్ తిందాం అంటే కోర్టులను గౌరవించేది లేదు. ఇలా అందుకనే మిత్రులారా, ఎవరిని అభివృద్ధి కులం అని కాదు, మతమని అందరం ఒకటే. ఇలా కార్మికులు మన కులమే, కార్మికుల కులం అంతే. దయచేసి ఎవరం కూడా ఇలాంటి విభేదాలు తెచ్చినా మనం ఏ మాత్రం చీలికపోయినా తెలంగాణ సమాజం మనం క్షమించదు. మంచి చూడ మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, దీనికి అందరు మద్దతు ప్రకటించారు. ఈ అందరు మద్దతు ప్రకటించిన సందర్భంలో దాన్ని అదేవిధంగా మనం నిలబెట్టుకుందాం, చివరి వరకు మనం పోరాడదాం. ఇలా విద్యార్థి సంఘాలు కూడా మిత్రులు వచ్చారు, వాళ్ళు కూడా ఈరోజు 25 తారీఖు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినాం. రేపు 23 తారీఖు నాడు అక్కడ సభ ఉంది. అందరం 23, 25, 2 ఉన్నాయి. అందరూ మనం కూడా దుందాము కూడా సభనే కదా. మీరు కరెక్ట్ ఉన్నారు నాన్న, మీరుంటేనే మాకు బలము. ఎందుకు
ఓపెన్ చేసిన, ఓపెన్ చేసినాం మధ్యాహ్నం, ఓపెన్ చేసినాము, ఓపెన్ చేసిన తమ్మి ఇప్పుడు ఓపెన్ చేసినాము మేము కూడా. ఎందుకంటే ఇలా తెలంగాణ ఎవరని చెప్పినా తెలంగాణ రావడానికి మీ పూర్వీకులు ఉస్మాని యూనివర్సిటీ పడే కష్టం. మీరు ఏడేళ్ల కింద ఆ రోజు దీక్ష పేరుతోన ఆ రోజు మీరు గట్టి నిలబడి ఆ రోజు పోరాడారు. ఖచ్చితంగా అదే పోరాట స్ఫూర్తి దా పాపన పైకి రా, అదే పోరాట స్ఫూర్తి, అదే పోరాటం మీ విద్యార్థులు కొనసాగుతారా? రేపు దానికి కూడా మీరు కూడా ఉండండి, అక్కడ మీరు కూడా ఉండండి. 20 తారీఖు వాళ్ళని పిలుచుకోండి, 20 తారీఖు వాళ్ళని పిలుచుకోండి. మిత్రులందరికీ కేసీఆర్ కన్నీళ్లు తెప్పిస్తీవి, కేసీఆర్ కష్టాలు పెడుతున్నావు, కేసీఆర్ కన్నీళ్లు తెప్పిస్తీవి, కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కేసీఆర్ ఆగము చేస్తున్నావు, కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల కేసీఆర్ ఆగము చేస్తున్నావు, ఆర్టీసీ కార్మికుల కేసీఆర్ ఆగము చేస్తున్నావు, కేసీ ఆత్మ బలిదానం మేము చేయము. ఏ స్ఫూర్తితో మాట్లాడిన ఉద్యమాన్ని మాకు సకల దేశంలో మాకు స్ఫూర్తిచ్చావు, అదే స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. రాబోయే రోజుల లోపల ఇంకా ఈ సమయాన్ని ఉద్ధృతం చేస్తామని మరి మేమందరం మీకు తెలియజేస్తున్నాం. మరి అదే స్ఫూర్తితో మరి సకల సమయంలో మనకు అందరం మార్గదర్శనం ఉండి మన ఎంతమంది అయితే భక్తులు మనకు ఉన్నారో వాళ్ళందరూ స్ఫూర్తి మనకు కావాలి. పెద్దల యొక్క ఆలోచనలు కావాలి, పెద్దల యొక్క సమయ స్ఫూర్తి మనకు కావాలి. మంచి ఒక విధానంతో మనము సమయాన్ని కొనసాగిస్తున్నాం. ఈ తమ్మను సమ్మెను కొన్ని పత్రికలు ఒకటే ఒక పత్ర మన తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది పత్రికలు ఆర్టీసీ సమ్మెకు మరి అనుబంధంగా వాళ్ళు మంచి అనుకూలంగా రాస్తుంటే ఒక పత్రిక అది న్యాయసమ్మతం కాదు.